అంటే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆల్రెడీ కోర్టు కూడా ఇప్పుడు కోర్టు అమల్లో ఉంది అనేది, ఇప్పుడు ఇంకా అవన్నీ క్లియర్ అయిపోయినట్టే రద్దు అయిపోయినట్టు కోర్టు గిడ్డ ఏం లేనట్ట, ఇంకా కోడ్ ఇంకా లేనట్టే కదా, ఇప్పుడు ఇది లేనట్టే షెడ్యూల్ రద్దు అయిపోతే ఆటోమేటిక్ గా కోడ్ లేనట్టే ఇక ఇప్పుడు మిగతా కార్యక్రమాలు. ఎస్సీసీ ముందున్న ఆప్షన్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్? ఒకటే డివిజన్ బెంచ్ కి వెళ్తారు. అయితే డివిజన్ బెంచ్ కి వెళ్ళడానికి అయితే ఒక రిస్క్ ఉంది. ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి సెలవులు, ఈయన ఏ వంకన కారణం పెట్టుకుని వాడుకున్నారో ఇప్పుడు అదే సమస్య. ఇప్పుడు డివిజన్ బెంచ్ యాక్చువల్ గా వాళ్ళ అవగానే రేపు డివిజన్ బెంచ్కి వెళ్ళచ్చు. ఇప్పుడు ఈ వెకేషన్ దాంట్లో డివిజన్ బెంచ్లు ఉండవు, సింగిల్ జడ్జిలే ఉంటారు. ఇది అత్యవసర పరిస్థితి అని మళ్ళీ డివిజన్ బెంచ్ని కావాలనేది ఒప్పించగలగాలి. అది సింగిల్ గా ఇప్పుడు ఎస్సీసీగా అంత ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఎన్నికలు పెట్టడం అంత అత్యవసరంగా చెప్పాలి, అది వాళ్ళని ఒప్పించగలగాలి. ఇది ఆ కోణంలో ఇక్కడ కొన్ని ఇప్పుడు ఈ తీర్పులో ఉన్న లోపాలను ఏదన్నా ఎత్తి చూపెడుతూ ఆ పాయింట్ మెన్షన్ చేయాలి. ఆల్రెడీ తీర్పు చెప్పిన తర్వాత ఆ బెంచ్ తీర్పుని అత్యవసరంగా భావించి డివిజనల్ బెంచ్ స్వీకరించే అవకాశం, అదే స్వీకరించడం అనేటువంటిది చెయ్యాలి అంటే అలాంటి పాయింట్ వీళ్ళు ఏదన్నా చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఎస్సీసీ ఎన్నికలు నిర్వహిస్తానంటున్నారు, జీవించే హక్కును కాలు రాస్తున్నారు, ప్రజారోగ్యం ఫస్ట్ ప్రయారిటీ, అందులో కరోనా వల్లనే ఎన్నికలు వాయిదా పడ్డాయి కాబట్టి ఆ కరోనా నుంచి రక్షించేటువంటి వ్యాక్సిన్ వస్తే దాన్ని ఎట్లా ఆపుతారు, ఇది ప్రజలు జీవించే హక్కు. ఇప్పుడు అలా కాకుండా ప్రజలు జీవించే హక్కుతో పాటు ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఉంది, నా దగ్గర ఉన్న సమాచారం అంతకంటే ఎక్కువ ఉంది, మేము చెయ్యగలం అనేటువంటిది ఏదన్నా ప్రాథమిక సమాచారాన్ని మెన్షన్ చేస్తూ ప్రభుత్వం మిమ్మల్ని ఏదో తప్పుదోవ పట్టించింది కాబట్టి ఇది వాదనలు మా వాదనలు వినండి అంటూ ఇక్కడ డివిజన్ బెంచ్ కి అప్పీర్ అవ్వాలి. లేదు అంటే సుప్రీంకోర్టుకి అప్పీర్ అవ్వాలి. సుప్రీంకోర్టుకి అప్పీర్ అయ్యి అక్కడ లంచ్ మోషన్ నిరూపించగలగాలి అక్కడైనా ఇక్కడైనా సుప్రీంకోర్టుకైనా సరే. ఇదిగో ఈ పరిస్థితుల్లో ఏం చేయమంటారు అని చెప్పి అది ఇంతకంటే వేరే డేటా ఉండాలి తన దగ్గర. ఏది కరోనా వ్యాక్సినేషన్ ఇప్పుడే కాదు, ఫస్ట్ ఇచ్చేది ఓన్లీ వీళ్ళకే, పబ్లిక్ కాదు, ప్లస్ ఈ సెంటర్లు వాడట్లేదు, ఇట్లాంటి అయ్యో కేంద్రం నుంచి ఏమైనా కాగితాలు తెప్పించుకుని చేయాలి. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్లో అయితే 31 దాకా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. రెండోది వ్యాక్సినేషన్ గైడ్ లైన్స్ ఇచ్చారు, ఆ వ్యాక్సినేషన్ గైడ్ లైన్స్ ఎలక్షన్స్కి అడ్డుపడవు అని ఈయన చెప్పగలగాలి. అది ఏదైనా కేంద్రం నుంచి ఏదైనా కాగితం తెప్పించుకుని చేయాలి, అప్పుడు సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్కి అనేటువంటిది కుదురుతుంది. లేదు అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వం డబ్బులే కాబట్టి ఎస్సీసీ కానీ ప్రభుత్వమే కదా ఇచ్చేది. ఇటు విచిత్రం ఏంటంటే ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదించే వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, ఎస్సీసీ తరపున వాదించే వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు, ఇద్దరు డబ్బులు మనయే ప్రజాధనం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.